ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచేలా చేసిన ఏకైక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పెందుర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు గొర్లి రామనాయుడు స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అసుకపల్లిలో జరిగిన వికసిత భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు అనేక సంక్షేమ పథకాలను పొందుతున్నారంటే అది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో భాగమే అన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి ప్రాముఖ్యమైన అంశాలపై కేంద్రం దృష్టి సారించి సంబంధిత పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కోట్లాది రూపాయల నిధులు విడుదల చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రపంచంలో భారతదేశ పటాన్ని నెంబర్ వన్ స్థానంలో ఉండేలా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన ఏకైక ప్రధానమంత్రి మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి షేక్ బాబురావు, బీజేపీ అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ వనం సత్యనారాయణ, మండల ప్రెసిడెంట్ గంపా నరసింహరావు, కో కన్వీనర్ రెడ్డి రామనాయుడు, అసుకపల్లి సర్పంచ్ కర్రి నరసింహరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అసకపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 10 నుంచి 1 గంట వరకు కూడా వికసిత భారత్ సంకల్ప యాత్ర అనేది చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో భారతదేశం అంతా కూడా అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన అసకపల్లి గ్రామం కూడా వచ్చి ఈ యాత్ర జరిగింది. ఈ యాత్రలో 18 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనడం జరిగింది. వారి వారి డిపార్ట్మెంట్స్లో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని సవివరంగా వివరించి లబ్ధిదారులు అంటే లబ్ధి పొందడం కోసం ఎవరైతే అర్హులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి, ఎవరు అర్హులు అనేది ఈ యొక్క యాత్రలో చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ విలేజ్ సంబంధించి ఎంతమంది ఇప్పటి వరకు కూడా వారి వారి డిపార్ట్మెంట్స్ వైజ్ లబ్ధిదారులు పొంది ఉన్నారు, అందులో ఒక ఇద్దరిని తీసుకొచ్చి వారి ద్వారా కూడా ఈ యొక్క సమావేశంలో చెప్పించి చాలా చక్కగా అధికారులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజలకి చేరువగా అయ్యేటట్టు చేయడం జరిగింది. ఈయనంతా కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉల్లేసేటట్టు చేశారు. అదేరకంగా మండల ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కోఆర్డినేటర్గా కూడా ఏవో గారు రావడం జరిగింది, బాబురావు గారు.